అనంతపురం జిల్లా గుత్తి ఎక్సైజ్ పరిధిలోని యాడికి మండల కేంద్రంగా కర్నూలు జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు నాటుసారాను జోరుగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా స్థావరాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 19 మంది నాటుసారా విక్రేతల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 300 లీటర్ల నాటుసారా 11 ద్విచక్ర వాహనాలు 16 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ శేఖర్ వెల్లడించారు. కమిషనర్ గారు డైరెక్టర్ గారు సర్ప్రైజ్ రూట్ వచ్చేయమన్న ఆదేశాలు ఇచ్చారు. మాకు స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంది. ఈ లాక్డౌన్ పీరియడ్ లో లైసెన్స్డ్ అవుట్లెట్స్ అంటే ఏపీఎస్బీసీ అవుట్లెట్లు కానీ బార్లు కానీ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. లిక్కర్ కి హెవీ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ని ఎన్కాష్ చేసుకోవడం కోసం కొంతమంది అన్స్క్రూపులస్ ఫెలోస్ ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ ని విపరీతంగా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ ఐడి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఒక గ్యాంగ్ లాగా ఆపరేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిరుద్యోగులైన యువకులందరూ కొంతమంది దీనికి సహాయంగా ఉన్నారు. వాళ్ళకి డైలీ వేజెస్ లాగా పే చేస్తున్నారు. 300 లీటర్లు ఐడి సంబంధించి దొరికారు. అందరూ సీజ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేము వీళ్ళని విచారం చేస్తే వీళ్ళ దగ్గర 16 సెల్ ఫోన్లు కూడా దొరికినాయి, వాళ్ళతోనే దొరికినాయి. దీన్ని బట్టి ఏంటంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాకి వీళ్ళు యాడికి అనేదాన్ని జంక్షన్గా వాడుతున్నారు. అసలు సోర్స్ ఆఫ్ సప్లై ఎక్కడి నుంచి అని వీళ్ళని విచారిస్తే సీతమ్మ తాండ బూర్గుల అనే విలేజ్, ఇవి ప్యాపిలి మండలం డోన్ ఎక్సైజ్ స్టేషన్ సంబంధించింది. అంటే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం, పౌరుల నుంచి సమాచారం తీసుకుంటాం, గోప్యంగా ఉంచుతాం. లీటర్ వచ్చి 400-600 మధ్య ఉందండి. అంటే హోల్సేల్ పాయింట్లో లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా అయితే హోల్సేల్గా వీళ్ళకి 400-400 దొరుకుతుంది లీటర్. వీళ్ళు దాన్ని రిటైల్ కస్టమర్కి చేర్చలేక లీటర్ వచ్చి 1600 నుంచి 2000-2500 కూడా పైన